నిర్మల్ జిల్లాలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం వైకుంఠ ఏకాదశిని ముస్తాబైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ లింగపల్లి లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, పల్లక సేవ, ప్రత్యేక హారతి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధనుర్మాసము, ఉత్తర ద్వార దర్శనము, ఈ కార్యక్రమాలన్నిటి గురించి, ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద మొత్తంలో అన్ని చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కూడా లేకుండా ఈ రోజు వరకే అన్ని కంప్లీట్ చేసుకున్నాం. రేపు 5:30 ఉత్తర ద్వార ప్రవేశం ఉంటుంది స్వామివారిది. దాని తర్వాత స్వామివారి లోపలికి వెళ్ళిన తర్వాత ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ దానికి సహకరించి భక్తులు పెద్ద మొత్తంలో రావాలి. భక్తులు